నడుపుతా ఉన్నారు. ఆయన చిత్రమైన విషయం ఏంటంటే, సుందరయ్య విజ్ఞాన భవన్లో కూర్చుని ఆయన పుస్తకం చదువుతుంటే తరిమల నాగిరెడ్డి గారు చాలా గొప్పవాడుగాను, చదువీర మహాయోధుడుగాను, కమ్యూనిస్టు సిద్ధాంతం ఈ మానవాళిని బాగు చేసేదిగాను అనిపిస్తుంది పాపం వారికి. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూర్చుని పుస్తకాలు చదువుతుంటే చంద్రబాబు నాయుడు గారంత గొప్ప మేధావి, పరిపాలనా దక్షుడు, లోకేష్ బాబు అంత తెలివిగలవాడు ఎవరూ లేరని అనిపిస్తుంది పాపం వారికి. అంతేకాదు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి లైబ్రరీలో కూర్చుని చదువుతా ఉంటే మన భారత ప్రధానమంత్రి మోడీ గారంత గొప్పవాడు ఎవరూ లేరని, అమిత్ షా అంత అనుభవజ్ఞుడు మరి ఎవరూ లేరని అనిపిస్తూ ఉంటుంది పాపం. ఒక్కొక్క లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుతుంటే ఒక్కొక్క రకంగా అనిపిస్తూ ఉంటుంది. మరి రేపు ఏ లైబ్రరీలో కూర్చుంటారు, ఏ పుస్తకం చదువుతారు, మరి వారికి రేపు ఎలా అనిపిస్తుందో. ఇలా రాజకీయ స్థిరత్వం లేనటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నమ్ముకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదుతానంటే మాకేం అభ్యంతరం, ఎవరికీ అభ్యంతరం లేదు, ఈదమనే మా ఉద్దేశం కూడా చెప్తూ ఉన్నాను. ఇలాంటి స్థిరత్వం లేనటువంటి రాజకీయ నాయకుడిని పట్టుకొని 4.5 సంవత్సరాల పాటు మీరు వారితో ప్రయాణం చేస్తున్నారంటే మాకేం అభ్యంతరం, మాకే కాదు ఎవరికీ అభ్యంతరం లేనటువంటి అంశం ఇవాళ ఉందని మనవి చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.